నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. అందం, ఆనందం, ఆరోగ్యం, ఈ మూడు ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనవి. అందం, ఆనందం ఈ రెండు లేకపోయినా కొంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ఆరోగ్యం లేకపోతే అందం, ఆనందం ఈ రెండు ఉన్న వేస్టే కదండి. అందుకే మీరు ఆరోగ్యంగా ఉండడానికి బోల్డ్ అని డైట్ టిప్స్ వచ్చేసింది ఇవాళ మన డైట్ మెను. హాయ్ అభిలాష్. హాయ్ రమ్య. How are you? I'm good. How are you? I'm also good. Thank you. So, మన ఈ వీక్ మొత్తం కూడా మనం కొవ్వుని ఎలా తగ్గించుకోవాలి, మంచి మంచి రెసిపీస్ చూసాం కదా. సో బేసిక్గా మనం కొవ్వు తగ్గించుకోవాలంటే తీసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. కొన్ని ఉంటాయి రమ్య, కొన్ని ఫ్యాట్ లాస్ని బూస్ట్ చేస్తూ ఉంటాయి, కొన్ని అంటే మనం తక్కువ క్యాలరీలో మన కడుపు నింపుకోవడానికి కొన్ని ఫుడ్స్ తింటూ ఉంటాం. కొన్ని ఏమో లైక్ మన ఎనర్జీని, ఐ మీన్ రిక్వైర్మెంట్స్ని బూస్ట్ చేస్తూ ఉంటాయి, అంటే కాఫీ లాంటివి కానీ, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ లాంటివి కానీ. సో మన బాడీ ఎంత ఎనర్జీ అనేది వాడుకుంటుందో సో దాన్ని బూస్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి. మన హర్బ్స్ ఉంటాయి చాలా, లైక్ మన ఆయుర్వేదంలో హర్బ్స్ కానీ ఇలాంటివి కానీ. సో మన బాడీని క్లీన్ చేసి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. సో వాటి వల్ల కొంచెం మెటబాలిజం అనేది బూస్ట్ అవుతుంది. అంటే మెటబాలిజం అంటే మన బాడీ ఎంత ఎనర్జీ వాడుకుంటుంది రోజుకి అనేది. సో అది ఎక్కువ అయినప్పుడు మనం కొంచెం ఫుడ్ తక్కువ తిన్నప్పుడు ఎనర్జీ డెఫిసిట్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటుంది ఇందులో. సో మనం తక్కువ తింటున్నాము ఒకటి, కొన్ని ఫుడ్స్ తోటి మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ని బూస్ట్ చేసుకుంటూ ఉంటాము. సో దానివల్ల డెఫిసిట్ అనేది కొంచెం ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో వాటిలో మనకి ఫ్యాట్ లాస్ ఎలా అవుతుంది, మజిల్ లాస్ ఎలా అవుతుంది అనేది మనం ఏ రకమైన ఫుడ్స్ తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో మనం కేవలం ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడుకుందాం, మజిల్ లాస్ కాకుండా. సో బరువు తగ్గడం అనేది వేరే విషయము, కొవ్వు తగ్గడం అనేది వేరే విషయం. బరువు తగ్గడంలో చాలా ఉంటాయి. సో మనం కేవలం కొవ్వు తగ్గడం గురించే మాట్లాడుకుందాం. సో ఇవాళ కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ చేసుకుంటున్నామని అయితే నాకు అర్థమైంది. ఇంతకేంటి ఆ రెసిపీ? ఇవాళ మనం ఎగ్స్ తోటి చీజ్ తోటి ఒక రెసిపీ చేద్దామండి, చీజ్ స్ప్రింగ్ రోల్స్ చేద్దాము. సో ఎగ్స్లో కానీ చీజ్లో కానీ ప్రోటీన్ కానీ, ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది, ఫ్యాట్స్ కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అందులో. సో దాంతో మనం ఇవాళ ఒక రెసిపీ చూద్దాం. ఓకే, అయితే చీజ్ స్ప్రింగ్ రోల్స్ అనుకోవచ్చా మనం దీన్ని? యా, చీజ్ స్ప్రింగ్ రోల్స్ అనండి. ఓకే, సో స్ప్రింగ్ రోల్స్ మనం ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కదండి డైట్ మెనూలో. మరి చీజ్ స్ప్రింగ్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చీజ్ స్ప్రింగ్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు: చీజ్, గుడ్లు, బ్రాకలీ, క్యాబేజ్ తురుము, ఫ్రెష్ క్రీమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఆల్మండ్ పౌడర్. చీజ్ స్ప్రింగ్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయండి, మనం స్టార్ట్ చేసుకుందాం. సో అభిలాష్, మనం ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ప్యాన్లో కొంచెం బటర్ హీట్ చేసుకుందామండి. ఓకే, ఇది మొత్తం వేసేయచ్చా? యా, హాఫ్ సేప్, హాఫ్ సరిపోతుంది. ఓకే. సో జనరల్గా ఒక అపోహ ఉంటుంది, మనం చీజ్ కానీ బటర్ కానీ తీసుకుంటే దానివల్ల మనకి కొవ్వు ఎక్కువగా ఉంటుంది, సో దీన్ని అవాయిడ్ చేయాలి అని బేసిక్గా చాలామంది అనుకుంటుంటారు. సో అది ఎంతవరకు ట్రూ? సో మనకి బటర్ కానీ మన డైరీ నుంచి వచ్చే కానీ యానిమల్స్ నుంచి వచ్చే సోర్సెస్ ఉంటాయి కదండి, అది కొంచెం హెల్దీ హెల్దీ ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్. సో అది మనం ఎంత ఎక్కువ తీసుకుంటే గుడ్ కొలెస్ట్రాల్ అని అనుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇది హీట్ ఎక్కింది, బ్రోకలీ వేసేయండి. బ్రొకలీలో కూడా మైక్రోన్యూట్రియంట్స్ చాలా రిచ్ ఉంటాయండి, విటమిన్స్ కానీ వీటిలో కానీ. పాలకూర కూడా వేసుకోవచ్చు మనం బ్రొకలీ అవైలబుల్ లేనప్పుడు. ఓకే ఓకే. ఉల్లిపాయ, ఉల్లిపాయ, బెల్ పెప్పర్స్ వేసేయండి. ఓకే, సో దీంట్లో మనం బ్రోకలీ, ఉల్లిపాయ, బెల్ పెప్పర్స్, బెల్ పెప్పర్స్, క్యాబేజ్ కూడా వేసుకోవాలా? క్యాబేజ్ కొంచెం వేయండి. కొంచెం వేయనా? అంటే క్యాబేజ్ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. బేసిక్గా ఇది ఏ టైంలో తీసుకుంటే అది బెటర్గా ఉంటుంది? సో ఇది మనం మీల్ రీప్లేస్మెంట్ లాగా తీసుకోవచ్చు అండి, లేదు అంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. మీల్ రీప్లేస్మెంట్ అంటే మనం లంచ్ లాగా కానీ, బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, డిన్నర్ లాగా కానీ చేసుకోవచ్చు, లేదు అనుకున్నప్పుడు మనం ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఓకే ఓకే. ఇది మీరు ఒక నిమిషం ఇది కుక్ చేయండి, నేను ఈ లోపల ఎగ్స్ బీట్ చేస్తాను. ఓకే ఓకే. మనం 4x యూస్ చేస్తామా? 4x అండి, 4 హోల్ ఎగ్స్ యూస్ చేస్తాం. ఓకే ఓకే. కొంచెం సాల్ట్, కొంచెం కారం. ఓకే, కారం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు అండి, కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సో అభిలాష్, ఇది బాగా వేగినట్టుంది కదా? ఇప్పుడు కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఓకే, ఇప్పుడు అది ఒక బౌల్లో పక్కన తీసుకున్నామండి.
సో ఇది కొంచెం కూల్ అవ్వాలి. ఇది కొంచెం కూల్ అవ్వాలండి. మళ్ళీ అందులో మనం చీజ్ మెల్ట్ చేసుకుని కొంచెం క్రీమ్ అది మిక్స్ చేసుకుని స్టఫ్ చేసుకున్నాం. సో ఆఫ్ చేసేనా? స్టఫ్ ఆఫ్ చేసాం. ఓకే, సో ఇది సెపరేట్ బౌల్ లో తీసుకోవాలి. సెపరేట్ బౌల్ లో తీసుకో. ఓకే, మన దగ్గర దొరికే ఇన్ని వెజిటేబుల్స్ తోటి ఎన్ని డిఫరెంట్ టైప్స్ చేసుకోవచ్చు కదండి. సో మన రెగ్యులర్గా ఏ కూరలు అవే చేసుకుంటాం కానీ ఇలా స్ప్రింగ్ రోల్స్ ఎప్పుడు ట్రై చేసి ఉండరు కదా. సో ఈసారి ట్రై చేయండి, మంచి రెసిపీ, మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది, డెఫినెట్గా టేస్ట్ బాగుంటుంది. మీకు తెలుసు ఇంట్లో ట్రై చేస్తున్నారు కదా మా రెసిపీస్ ఆల్రెడీ. సో ఇది కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం చీజ్ మెల్ట్ చేసుకుందామండి. మనకు మరీ మెల్ట్ అవ్వని కూడా అవసరం లేదు, కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చినా కానీ మనకు మిక్స్ చేసుకోవడానికి సరిపోతుంది. సో మీరు ఇది రెగ్యులర్గా చేసుకుంటుంటారా? ఇంట్లో చెప్పి, ఐ మీన్ మా మదర్కి చెప్పి చేపిస్తూ ఉంటానండి. ఓకే ఓకే, ఇప్పుడు నాకు చెప్పి చేయిస్తారా? సో ఈ రెసిపీస్ అన్నీ మా టీమ్మేట్ దగ్గర తీసుకున్నాను అండి, స్వాతి అని. సో మా గ్రూప్ ఉంది డైట్ మేడ్ ఈజీ అని. సో అందులో మా టీమ్మేట్ డిజైన్ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ రెసిపీ. ఓకే ఓకే, డైట్ మేడ్ ఈజీ. డైట్ మేడ్ ఈజీ సార్, డైట్కి ఒక పెద్ద కాన్సెప్టే ఉంది. మనం ఏదో సింపుల్గా అనుకుంటాం కానీ ఒక ప్రత్యేకంగా ఒకళ్ళు ఉండి దాన్ని డిజైన్ చేస్తున్నారు మన కోసం. ఇప్పుడు ఇది కొంచెం మెల్ట్ అయింది కదండి, ఇది అందులో కలిపేసుకుంటాము. ఇది ఇంకా క్రీమ్ ఇంకా దాంట్లో కలిపేసుకున్నాము. ఓకే, సో అది ఆల్రెడీ కొంచెం వేడిగానే ఉంది కాబట్టి మిగతా అది మెల్ట్ అయిపోతుంది కదా. అవును, మరీ మెల్ట్ అయిపోయినా కూడా అంత బాగుండదండి. సో ఇందులో క్రీమ్ కూడా కలుపుకున్నామండి. ఒక స్పూన్ క్రీమ్ కూడా వేయండి, టేబుల్ స్పూన్. ఓకేనా? ఒక స్పూన్. ఇప్పుడు అది స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఆమ్లెట్ వేసుకున్నాము. కొంచెం బటర్ అందుకుంటారా? ఇందాక మనము హాఫ్ టేబుల్ స్పూన్ బ్యాలెన్స్ ఉంది కదా, ఆ బటర్ వేసేసేయండి. ఇందులో మనం 4 హోల్ ఎగ్స్ తీసుకున్నామండి. సో దగ్గర దగ్గర మనకి వీటన్నిటిలో కలిపి 25 గ్రామ్స్ దాకా ప్రోటీన్ వస్తుంది. సో ఇది మనం నెక్స్ట్ ఇవన్నీ దీంట్లో ఆమ్లెట్ లో పెట్టి రోల్ చేసుకుందాం. అది విడిగా పక్కకు తీసేసుకొని ఇది ఒకటే సైడ్ కొంచెం క్రిస్పీ వచ్చేటట్టు చేసుకుంటామండి. ఓకే ఓకే, సో ఒక సైడ్ హాఫ్ ఏ బాయిల్ అయ్యేటట్టు ఇంకో సైడ్ కొంచెం క్రిస్పీ వచ్చేటట్టు చేసుకుంటాం ఇప్పుడు. ఓకే, సో యాక్చువల్గా మనం ఇన్ని చూస్తున్నాం కదండి, ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉండేసరికి చాలా పెద్ద ప్రాసెస్ ఏమో, చాలా సేపు అవుతుందేమో అని అనుకుంటున్నారేమో, కానీ కాదు, చాలా సింపుల్గానే చాలా క్విక్గానే అయిపోతుంది. మన దగ్గర ఇవన్నీ ఇంట్లో రెగ్యులర్గా ఉండేవే. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మనకు డిఫరెంట్గా తినాలని ఉంటుంది కదా. సో డెఫినెట్గా ఇది ట్రై చేసుకోవచ్చు. సో క్విక్గానే అయిపోతుంది, ఒక నాకు తెలిసి ఒక 20-25 మినిట్స్ దీనికోసం స్పెండ్ చేస్తే మనం మంచి రెసిపీ తీసుకోవచ్చు, మంచి హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నట్టు ఉంటుంది. సో దీన్ని ఆపోజిట్ సైడ్ కూడా మనం చక్కగా కాల్చుకున్నాం, బాగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఇది తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి ఫస్ట్. సో ఫస్ట్ మనకి బాగా వేగిన సైడ్ ఉంది కదండి, అది పైనకు వచ్చేటట్టు తీసుకోవాలి మనం. ఓకే ఓకే, సో ఇందులో మనం ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్నది రోల్ చేసుకుంటాం ఇందులో మనం. ఓకే, సో ఇది ఉంది కదా. సో దీన్ని ఇప్పుడు రోల్ చేసుకుందామండి. దీన్ని రోల్ చేసుకొని ఇప్పుడు చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం, ఇది చిన్న రోల్స్ లాగా. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదండి దీన్ని చిన్న చిన్న రోల్స్ లాగా. సో దీని మీద కొంచెం ఆల్మండ్ ఫ్లోర్ తోటి గార్నిష్ చేసుకుందామండి. సో రెడీ అయిపోయింది రమ్య, సో దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకున్నాము. ఓకే ఓకే, సో అయితే నేను సర్వింగ్ ప్లేట్ ఇచ్చేస్తాను. దీనిపైన క్యాప్సికమ్ తో గార్నిష్ చేసుకోవచ్చండి. సో చీజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ రమ్య, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే ష్యూర్. సో చూసారు కదండి, స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి, చాలా మంచి స్మెల్ వస్తుంది, డెఫినెట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి చీజ్ స్ప్రింగ్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. చీజ్ స్ప్రింగ్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు,
చీజ్, గుడ్లు, బ్రాకలీ, క్యాబేజ్ తురుము, ఫ్రెష్ క్రీమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఆల్మండ్ పౌడర్. చీజ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బటర్ని ప్యాన్లో వేసుకొని కరిగించుకోవాలి. దాంట్లో బ్రాకలీ, ఉల్లిపాయ ముక్కలు, బెల్ పేపర్ వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేయించుకోవాలి. ఈలోపు వేరే బౌల్లో ఎగ్స్ ని బ్రేక్ చేసుకుని ఉప్పు కారం తగినంత వేసుకొని మిక్స్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత చీజ్ ని ప్యాన్ లో వేసుకుని కరిగించుకోవాలి. కరిగించిన చీజ్ ని ఫస్ట్ గా చేసి పెట్టుకున్న బౌల్ లో కలుపుకొని దాంట్లో ఫ్రెష్ క్రీమ్ ని యాడ్ చేసుకోవాలి. అది పక్కన ఉంచి ఆమ్లెట్ తయారు చేసుకోవాలి. దాని మీద ముందుగా తయారు చేసిన స్టఫ్ ను ఆమ్లెట్ పై వేసుకుని దాన్ని రోల్ గా చేసుకుని ఆ రోల్స్ ని పీసెస్ గా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చీజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. చీజ్ స్ప్రింగ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఇది ఎప్పుడు నా ఫేవరెట్ టైం ఉంటుంది, ఎందుకంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చూస్తాం కాబట్టి. సో ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా టేస్టీగా ఉంది అభిలాష్. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. ఇంకా వెజిటేబుల్స్ అన్ని మనం స్టఫ్ చేసాం కదా, దాని ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. డెఫినెట్గా నేను ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా టేస్ట్ చేయండి ఒకసారి. ఫ్లేవర్ మీరు అన్నట్టు బాగా తెలుస్తుంది అండి, మొత్తం అది టెండర్గా అదంతా తెలుస్తుంది. సో కుక్ కూడా బాగా అయింది, చాలా బాగుంది కదా. సో మనకి ఈజీగానే అయిపోతుందండి, మనం చూసాం కదా ప్రాసెస్. సో డెఫినెట్గా ఫాలో అయిపోవచ్చు. మరి ఇంత మంచి రెసిపీ చెప్పారు, మనం స్ప్రింగ్ రోల్ ఫస్ట్ టైం చేసుకున్నాం కాబట్టి డెఫినెట్గా అభిలాష్కి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అభిలాష్. మై ప్లెజర్ అండి. సో ప్రతిసారి మంచి మంచి రెసిపీస్ తీసుకొస్తున్నారు, ఇవాళ కూడా చాలా బాగుంది, చాలా నచ్చింది మాకు. థ్యాంక్ యూ. చలో మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక టాపిక్ తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రమ్యా రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.